అసలు న్యూస్ క్లిక్ లాంటి ఒక వెబ్ పోర్టల్ పైన కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత సంస్థలన్నీ దాడి చేయడాన్ని ఎట్లా చూడాలి మీరు ఏమంటారు ఒక జర్నలిస్ట్ ఇవాల దేశంలో గాని ప్రపంచంలో గాని భారత ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని మీడియా మీద కత్తి కట్టినాయి అలా మీడియాను వాళ్ళ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకుంటున్నాయి ప్రజా కోణంలో రాసిన మీడియా ఆన్లైన్ పోర్టల్ కావచ్చు పత్రిక కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఏదైనా కావచ్చు వాటి మీద ప్రజా కోణంలో వార్తలు ప్రసారం చేసిన రాసిన కత్తి కట్టి కేసులు పెట్టడం వేధించడం జైలు పంపడం జరుగుతుంది ఇవాల అదే పరిస్థితి న్యూస్ క్లిక్ మీద ఆ దాడి జరుగుతుంది అంటే ఇక్కడ న్యూస్ క్లిక్ సంబంధించి దేశ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తుంది దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతుందని ఆరోపణలు చేస్తారు దాని ఎట్లా చూడాలి ఇది సరే కాదు ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని న్యూస్ క్లిక్ మీద పగబట్టింది న్యూస్ క్లిక్ చైనాతో సంబంధాలు ఉన్నాయని చైనా నుంచి నిధులు వస్తున్నాయని అని చెప్పడం ఒక అనవసరమైన ఆరోపణ చేస్తూ చేస్తున్నది ఆ మేరకు ఆ ఎడిటర్ ప్రవీర్ పుకాయస్తని కానీ హెచ్ఆర్ చీఫ్ అమిత్ చక్రవర్తిని కానీ ఇవాళ కేసు పెట్టి జైలుకు తోసింది ఆ కేసు చాలా బలహీనంగా ఉందని చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది త్వరలోనే వాళ్ళు ఒక రెండు రోజుల్లో బెయిల్ పైన బయటకు వస్తారు నిజానిజాలు వస్తాయి ఒకటి ఒకటే వాస్తవం ఏంటంటే న్యూస్ క్లిక్ ఇవాళ ప్రజల తరఫున ప్రజాకోణంలో రైతుల వార్తలు కార్మికుల వార్తలు ఉద్యమాలు చేసే వార్తలను ప్రసారం చేస్తుంది ప్రచురిస్తున్నది ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రధానంగా కక్ష కట్టి ఢిల్లీ పోలీసుల చేత దాడులు చేయించింది గతంలో ఈడీ దాడులు చేయించింది ఐటీ దాడులు చేయించింది ఇప్పుడు జైలుకు పంపించింది నిజానికి ఇవాళ న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రవీర్ పుకాయస్త ప్రముఖ సంపాదకుడు ఆయన జాతీయ స్థాయి సంపాదకుడు ఆయన్ని ఆయన ఎమర్జెన్సీ కాలంలో అరెస్ట్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడే మళ్ళీ అరెస్ట్ అయ్యాడు అంటే ఇవాళ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి అనేది మనం అందరం ఊహించుకోవచ్చు ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉండే ఈరోజు అప్రకటిత ఎమర్జెన్సీ ఇవాళ దేశంలో అమలవుతుంది దానికి ప్రధానంగా ఈ ధోరణికి ప్రధానంగా ప్రజా సమస్యలు గాల్లో కొట్టుకపోతున్నాయి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న మీడియా బలవుతుంది దీన్ని మనం ఖండించాలి ఇవన్నీ అన్ని విషయాల మీద జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి ఇక్కడ మీరు చెప్తూ రైతు ఉద్యమాన్ని కూడా కోటేశారు రైతు ఉద్యమం సందర్భంగా దేశ వ్యతిరేక చర్యలకు ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పనిగట్టుకొని పాల్పడిందనే ఆరోపణలు కూడా మీడియాలో బహిరంగంగా చేస్తున్నారు అంటే అట్లా దేశ వ్యతిరేక చర్యలు చేయడం మీడియా పని అనుకోవాలనా లేకపోతే ఇది ఆరోపణల వాస్తవమా ఎట్లా చూడాలి దాన్ని పక్క ఇవాళ దేశంలో మీడియాలో దాదాపు 70% పత్రికలు 70% ఛానళ్ళు పెట్టుబడిదారుల చేతుల్లోకి కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళినాయి ఈ నేపథ్యంలో ఆ సంస్థలు ఆయా మీడియా సంస్థలు ఏవైనా కావచ్చు వాళ్ళు పెట్టుబడిదారుల కార్పొరేటర్ల పక్షాన పనిచేస్తున్నాయి కానీ ఏదైతే ఒరిజినల్ మీడియా ప్రజాకోణం నుంచి పనిచేసే మీడియా స్వల్పంగా ఉంది ఆ స్వల్పమైన చిన్న చిన్న ఆన్లైన్ పోర్టల్లు వెబ్ పోర్టల్లు పనిచేస్తేనే తట్టుకోలేని పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అదే ఉంది మీడియా కనీసం సెక్రటరీ ఫోన్ చేయకపోవడం పోతే ఏం జరుగుతుందో నిజంగానే ఇవాళ మీరు నిజంగానే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వచ్ఛమైన పాలన అందిస్తుంటే మీడియాకి ఎందుకు భయపడాలి మీడియాకి భయపడుతున్నారంటే మీరు ఏదైతే తప్పు చేస్తున్నట్టు కదా ఆ మేరకు ఇవాళ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తున్నాయి కాబట్టి మీడియాకు భయపడుతున్నాయి ఆ నేపథ్యంలో కేసులు పెడుతున్నాయి జైల్లో పంపుతున్నాయి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది